నమస్తే జెఎల్టీవి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. శ్రద్ధాభక్తులతో ముక్కోటి ఏకాదశి పూజలు, భక్తులతో పోటెత్తిన వైష్ణవాలయాలు. తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటల పోటీలు. విశాఖ జిల్లాలో రవాణా శాఖ మెరుపుదాడులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తనిఖీలు. భక్తులతో పోటెత్తిన సింహాచలం, ఉత్తర ద్వారం నుంచి స్వామి దర్శనం. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆరోపించాయి. ఇటీవల కాలంలో హిందూ ఆలయాలు, పాలక మండళ్లు, ఉద్యోగ నియామకాల్లో అన్యమతస్థుల సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన విహెచ్పి, బజరంగ్ దళ్ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాయి. ప్రభుత్వం హిందువుల మనోభావాలు గుర్తించి అందుకు అనుగుణంగా విధానాల నిర్ణయాలను తీసుకోవాలని బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షులు దువ్వా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఇటీవలే శ్రీశైలంలో షాపింగ్ కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో, హిందూ దేవాలయాలకు సంబంధించిన, హిందువుల ఆస్తులకు సంబంధించిన దేవాలయాలు ఆస్తులని హిందువులకే చెందాలి, హిందువులు ఉంటే మాత్రమే హిందూ ధర్మానికి, హిందూ దేవాలయాలకి, హిందువులకి పరిరక్షణ ఉంటుంది. కాబట్టి హిందువులకు సంబంధించిన ఏదైతే, హిందూ దేవాలయాలకు సంబంధించిన ఏదైతే ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా కేవలం షాపింగ్ కాంప్లెక్స్కి లీజుకి ఇప్పుడు దాకా కూడా దేవాదాయ చట్ట ప్రకారం హిందువులు మాత్రమే పాడుకోవడానికి ఉంది. హిందువులు మాత్రమే అక్కడ ఉద్యోగాలు కానీ లేకపోతే ఇతర ఇతర వ్యాపారాలు కానీ చేసుకోవడానికి హిందువులకు మాత్రమే దేవాదాయ చట్టం ప్రకారం, హిందువుల చట్టం ప్రకారం, మన దేవాలయాల చట్టం ప్రకారం హిందువులకు మాత్రమే ఇప్పటిదాకా ఉన్నది. కానీ గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే అన్యమతస్తులు హిందూ దేవాలయాల్లో, హిందూ ఉద్యోగాలలో దూరిపోయి హిందువుల మతం పట్ల, హిందూ ధర్మం పట్ల అనేకంగా దీనిపై విష ప్రచారం చేస్తూ, విషంగా వాళ్ళు దీనిపై ఆధారం సంపాదించుకుంటూ, ఆదాయం సంపాదించుకుంటూ హిందూ దేవాలయాలపై విషం కక్కుతూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇటీవలే కాలంలో సుప్రీంకోర్టు ఏదైతే మన హైకోర్టు వారు ఇచ్చిన గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే హిందూ దేవాలయాల్లో హిందూ షాపింగ్కి సంబంధించిన, హిందూకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా కేవలం హిందువులు మాత్రమే ఉండాలి, హిందువుల ఉద్యోగాలు హిందువులు మాత్రమే నియమించాలని చెప్పి హైకోర్టు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి ఎగనిస్ట్గా అన్ని మతస్థులు సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఎవరైనా సరే హిందూ దేవాలయాల్లో ఉండవచ్చు, హిందూ దేవాలయాల్లో షాపింగ్ దాంట్లో సముదాయాల వ్యాపార సముదాయాల్లో వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి ఒక స్టేట్ తేడం జరిగింది. దీన్ని యావత్తో హైందవ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏదైతే బహు విగ్రహారాధన ఎవరైతే అన్ని మతస్థులు ఒప్పుకోరో దానికి వాళ్ళకి ఈరోజు అన్ని హిందూ దేవాలయాల్లో హిందువులు చేసే పూజల్లో కేవలం హిందువులు మాత్రం ఉంటేనే దానికి న్యాయం చేకూరుతుంది. అన్ని మతస్థుల ప్రవేశం వల్ల హిందువులకి అనేక తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని చెప్పి వాళ్ళకి అక్కడ ఉన్న రాను రోజుల్లో వాళ్ళకి అని ఇప్పటికే హిందువుల ఉద్యోగాల్లో అనేకంగా వాళ్ళు చేరుకుపోయి హిందుత్వాన్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు వారు మను దీని మీద పునఃసమీక్షించి హిందూ దేవాలయాల్లో హిందువులకు మాత్రమే అవకాశం ఏర్పడేలాగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేయడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు తెలుగింటి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇందులో భాగంగా అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు స్థానిక సత్యదేవ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిళలకు ముగ్గులు, యువతకు వాలీబాల్, క్రికెట్ పోటీలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా విజేతలకు బహుమతుల ప్రదానం జరిగింది. డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, సీఏ కిషోర్ బాబు, ఎస్ఐలు రవికుమార్, సుధాకర్ బాబు, ఏఎస్ఐ అజయ్, సర్పంచ్ కుమార్ రాజా, వైఎస్ఎంపీపీ దారా రమణ తదితరులు పాల్గొన్నారు. 20 రోజుల ముందు హరితాసులు రావడం, ఎప్పుడైతే నెలగంట పెట్టామో అక్కడి నుంచి కూడా ప్రతి ఇళ్ళు వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి ప్రతి ఇళ్ళు కూడా ఇంటి ముందు చక్కగా ముగ్గులేసుకోవడం, నెలలాడుపాటు కూడా ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా అలంకరించుకోవడం, మరి పూరిళ్ళు అయితే అలంకరించుకోవడం, ఇక్కడ కూడా పరిమితులు లేకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఈ సాంప్రదాయమైనటువంటి ఈ పండుగలను కూడా మనం మర్చిపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఇచ్చేదంటే ఇవాళ ప్రతి ఒక్కరి యొక్క జీవితం బిజీ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా భార్య, భర్త, పిల్లలు అందరూ కూడా అనేకమైనటువంటి వ్యవహారాల్లో బిజీ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ సాంప్రదాయమైనటువంటి పండుగల్ని మనం పట్టించుకోలేనటువంటి విధంగా మనం తయారైపోయాం. కాబట్టి మరి ఆ పండుగ ఎప్పుడు కూడా మనం ఎంత బిజీలో ఉన్నా కానీ, ఎంత వర్క్లోడ్లో ఉన్నా కానీ మన సాంప్రదాయమైనటువంటి సాంప్రదాయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అనేది ఒకసారి మీరు గమనించాలి. అందులో భాగంగానే ఈ రోజునే మన వారందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవాళ ప్రపంచం చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఈ సెల్ ఫోన్లు కానీ,
నట్టి యోగ వచ్చిన తర్వాత వాళ్ళ చాలా ఫాస్ట్ అయిపోతా ఉన్నారు, ముందుకెళ్ళిపోతా ఉన్నారు. మరి చూస్తా ఉన్నాం గతంలో ఏదైనా ఒక సంక్రాంతి పండుగ వచ్చినా ఏదైనా ఉగాది పండుగ వచ్చినా మనం 15 రోజుల ముందు గ్రీటింగ్ కార్డులు తెచ్చుకుని ఇంటి దగ్గర పెట్టుకుని మన స్నేహితులు ఎక్కడున్నారు మన ఫ్రెండ్స్ ఎక్కడున్నారు అనేది చక్కగా మన చేతితో మనం రాసి సంతకాలు పెట్టి పోస్ట్ చేసి పంపించారు. కానీ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి మహిళా సిబ్బంది కానీ ఇతర కానిస్టేబుల్స్ కానీ హోమ్ గార్డ్స్ కానీ తక్కువ టైంలో మరి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి స్ఫూర్తి ఎవరంటే మన జిల్లా ఎస్పీ గారు రవీంద్రనాథ్ గారు. ఆయన గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలామంది ఎస్పీలు రావడం వారి యొక్క ధర్మాన్ని నిర్వర్తించడం ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు కూడా ఏఎస్పీ గారు కూడా చేశారు. ఇవాళ మన ఎస్పీ గారు ఈ కార్యక్రమాన్ని మన పోలీసు వారి ద్వారా చేయించడం అనేది చాలా అభినందన విషయం. పోలీసు వారు ఎందుకు చేస్తున్నారు అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే సమాధానం దొరుకుతా ఉంటుంది. పండుగ వస్తూ ఉంటుంది, మనం చేసుకుంటూ ఉంటాం. పోలీసు వారు ప్రత్యేకంగా ఎందుకు పండుగ చేయాలి, ఈ సాంప్రదాయ సంక్రాంతి అనేది పోలీసు వారికి ఎందుకు వచ్చింది ఆలోచన అంటే మన కోసం వచ్చింది ఆలోచన. ఇవాళ ఎక్కడ ఏది జరిగినా కానీ మంచి జరిగినా చెడ్డ జరిగినా ప్రమాదం జరిగినా చట్టాన్ని కాపాడవలసింది, ప్రజల్ని కాపాడవలసింది, ప్రజల్ని రక్షించవలసింది. మంచి చేయాలన్నా చెడ్డ చేయాలన్నా చెడ్డ చేసే వాళ్ళని రక్షించే విధంగా మంచి జరిగితే అభినందించే విధంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏకైక డిపార్ట్మెంట్ ఏదయ్యా అంటే ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే అనేది అందరు కూడా నేను తెలియపరుస్తా ఉన్నా. మరి గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా నేరం జరిగితే వెళ్ళి పట్టుకుని FIR వేయడం అనేది ఉండేది, ఎక్కడైనా దెబ్బలాడు జరిగితే వెళ్ళి FIR వేయడం అని ఉండేది, ఎక్కడైనా కోడి పందాలు కానీ జోదాలు కానీ జరిగితే పట్టుకుండేది విధానం ఉంది. ఇవాళ ఈ సంవత్సరం నుంచి కొత్త మరువాడు తీసుకొస్తా ఉన్నా, వారి ద్వారా అసాంఘిక కార్యక్రమాలు ఏమి కూడా జరగకుండా ఉండాలి. జరిగిన తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టే కన్నా జరగకుండా చేసుకోవడంలోనే మా యొక్క సేవా సర్వీస్ ఉందని గుర్తించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మొదలెట్టినందుకు నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతిపాడులో కానీ ఏలేసంలో కానీ ఈ రోజున అన్నవరంలో కానీ ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు. నిజంగా నేను వారిని అందరినీ కూడా ఈ ప్రతిపాడు నియోజకవర్గ ప్రజల తరఫున మీ తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. సాంప్రదాయం అంటే ఏంటి, గతంలో సంక్రాంతి పండుగ అంటే ఎలా ఉండేది, నెల నెల ముగ్గు గెట్టగానే నెల నెల గంట కొట్టగానే హరిదాసుడు రావడం, 15 రోజుల ముందో 20 రోజుల ముందో హరిదాసుడు రావడం, ఎప్పుడైతే నెల గంట పెట్టామో అక్కడి నుంచి కూడా. తూర్పుగోదావరి జిల్లాలో యువజన సంఘాలు స్వామి వివేకానంద జయంతి వేడుకలు పలు సేవా కార్యక్రమాలతో అట్టహాసంగా నిర్వహించాయి. ఇందులో భాగంగా ఏలేశ్వరంలో వివేకానంద సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యువజనులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. రోగులకు పండ్లు రొట్టెల పంపిణీ చేశారు. సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు, కోశాఖాధికారి అడప శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వామి వివేకానంద 159వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏలేశ్వరం మండలం మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన యొక్క స్ఫూర్తితో ప్రతి యువతలోని కూడా మార్పు రావాలని ఆకాంక్షతో మొట్టమొదటిసారిగా మా వివేకానంద సేవా సమితి ట్రస్ట్ తరఫు నుంచి ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ గారు రామలక్ష్మి గారికి, మాదిరి మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్ వెంకటరమణ గారికి, అలాగే ఏనుగు ధర్మరాజు గారికి, ముఖ్య పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మంచి సమాజంలో మంచి వ్యక్తిత్వంతో తిరగడం, మన పెంచడం, మన పిల్లల్ని పెంచడం, అదేవిధంగా మనం బ్రతకడం కూడా జరగాలి. ఇంకేదంటే మానవ జన్మ అంటే మామూలు జన్మ కాదు. ఆయన చెప్పిన చూస్తే మీకు ఒక చిన్న 2 వర్డ్స్లో చెప్తాను. ఇంకేదంటే ఆయన అసలు మానవ జీవితం అనేది ఒక మహోన్నతమైన జీవితం. ఇంకేదంటే 84 లక్షలు
84 లక్షల జీవరాశుల్లో ఒక నా మానవ జన్మ మాత్రమే అత్యున్నతమైంది. ఆ మానవ జన్మ ప్రతి మనిషి కూడా యుటిలైజ్ చేసుకుని మంచి మనసుతోటి మనకు మనం ఉపయోగపడుతూ సమాజానికి ఉపయోగపడుతూ చేయాలన్నదే ఆయన లోకోక్తి. కాబట్టి ఏంటంటే ప్రతి మనిషి కూడా తనకు తను ఉపయోగపడుతూ నలుగురికి ఉపయోగపడుతూ నలుగురు అతను నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ ఉన్నంత కాలం కూడా మంచి నడవడి ఏర్పాటు చేసుకుని మేలు జరిపించాలనేది ఆయన కాన్సెప్ట్. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. విశాఖ జిల్లా సభవరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు బుచ్చిరాజు స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువతరం స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మిగతా మహాలక్ష్మి నాయుడు, దొడ్డి ప్రకాష్, కోరాడ శ్రీనివాసరావు, ఆకల గణేష్, హక్కు బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం భారతదేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన స్వామి వివేకానంద జన్మదినం ఈరోజు. స్వామి వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ప్రపంచ యువజన దినోత్సవం కూడా ఈరోజే. ఈ సందర్భంగా వివేకానంద స్వామి గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చికాగో మహాసభలో స్వామి వివేకానంద ప్రసంగం ఆలకించి చికాగోలో ఒక అమ్మాయి వచ్చి స్వామి వివేకానంద గారిని పెళ్లి చేసుకుని అడిగారంట. అడిగితే వివేకానంద గారు ఎందుకమ్మా నన్ను పెళ్లి చేసుకుందామా అని అడుగుతున్నామని అడిగారంట. అడిగితే స్వామి, మీలాంటి తెలివైన వ్యక్తి మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఒక బిడ్డను కని మీలాంటి తెలివైన వ్యక్తి మా ప్రపంచానికి మా దేశానికి సహకారం అందించాలని నా కోరిక స్వామి అని అడిగితే, అమ్మా ఈరోజు నుంచి నువ్వు నా తల్లివి, నన్ను నీ బిడ్డగా ఈరోజు సేకరించి నీ దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే సూచనలు నాలో తీసుకొని మీ ప్రపంచానికి చెప్పమ్మా అని చెప్పారు. అలాంటి మహోన్నత వ్యక్తి వివేకానంద గారు. అలాంటి వ్యక్తికి జన్మదినం జరుపుకోవడం ఆనందకరంగా ఉందని తెలియపరుస్తూ అలాగే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విషయం అడగదలుచుకున్నాను. ఏమిటంటే ఈ యువజన దినోత్సవం సందర్భంగా యువతకి జాబ్ కార్డు విడుదల చేసి 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు యువతకి రై తలిచి ఉద్యోగాలు ఇప్పిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు సోదరుడు బుచ్చిరాజు గారి నివాసంలో స్వామిగారికి పూలమాలలు వేసి సత్కరించుకొని స్వామిగారి వారిని ఆచరించి వారిని ఆచరణీయుడిగా ప్రతి యువత కూడా తీసుకొని ఆయన తాలూకా బాటలో నడిస్తే ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో సక్సెస్ అవుతారని చెప్పి ఆయన వివేకానందని ఆశ్రయించాలని చెప్పి యువకులందరినీ కోరుకుంటూ ఇప్పుడు ఈ సందర్భంగా పార్లమెంట్ అధ్యక్షులు తెలుగు యువత అధ్యక్షులు తమ్ముడు బుచ్చిరాజు గారు మాట్లాడారు. సింహాద్రి అప్పన్న వైకుంఠ వాసినిగా ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రముఖ మునిక్షేత్రం సింహాచలం దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన అశేష భక్తజనులు అప్పన్నను మనసారా దర్శించుకున్నారు. వేకువజామునే స్వామివారిని సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి అర్చకులు విశేష పూజలు గావించారు. అనువంశిక ధర్మకర్తకు తొలి దర్శనమిచ్చారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో సింహాచల క్షేత్ర పరిసరాలను కిటకిటలాడాయి.
శుభం జరగాలని ఎంతో ఘనంగా అద్భుతంగా పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వరాహలక్ష్మి వెంకట విశ్వహోత్సవాలు సంపూర్ణమైనటువంటి ఆసక్తి ఆయనకు అందివ్వాలని, ఆయన విధి నిర్వహణలో ఇంకా మంచి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ధైర్య సాహసాలను భగవంతుని ప్రసాదించాలని ఆ స్వామిని కోరుకున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజలంతా సుఖ శాంతులతో ఆనందంతో వారు జీవనం గడపాలని వాళ్ళ స్వామిని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. రెండవది, ఈ కలతలకు కన్నీళ్లకు అతీతంగా ప్రజలు సుఖవంతమైనటువంటి జీవనం వారికి ప్రసాదించుతుంది అని చెప్పి వేడుకోవడం జరిగింది. ఈరోజు ఎంతో ముందుకి తీసుకుపోతున్నటువంటి వాళ్ళ నా యంత్రాంగానికి కూడా మంచి ఆశీర్వచన ఇవ్వడం కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సింహాచలం ఈఓ గారు కానీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ మంచి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎలాంటి స్టాంప్ ప్యాడింగ్ కానీ అలాంటి డిస్టర్బెన్సెస్ కానీ లేకుండా ఓకే సర్వీసు సమదర్శనం సిగ్గుడ్ చాలా బాగుంది. ఇది ఈ ప్రక్రియను ఎలా కంటిన్యూ చేయమని నేను దానికి ప్రతిమ అభిప్రాయం. ఉత్తర దర్శనం నడపడం కూడా రమణీయంగా అద్భుతంగా జరిగాయి. మరి ఈ సందర్భంగా నేను మహేష్ రాష్ట్రమైన ఈవో గారికి వారి యొక్క సిబ్బంది అందరూ కూడా మాకు పశుభద్రపున్న వారికి అభినందనలు తెలియజేస్తూ మరి మాకు ఎవరైతే ఇప్పుడు సహకరించారో భక్తులు అందరికీ కూడా మరొకసారి వారందరికీ కూడా ఆడేవాళ్ళని తెలుసుకుని తెలియజేసుకుంటూ ఏమైనా చిన్న చిన్న పొరపాటుంటే మళ్ళిస్తారని రాయవలతో మరింత మెరుగైనటువంటి మరింత సరళీకృతమైనటువంటి విధానం అందరించి మంచి దర్శనం ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ మరొకసారి మా దేవస్థానం సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా స్వామివారు వారందరికీ కూడా వారి కుటుంబాలందరికీ కూడా సంపూర్ణ ఆయుర్వేదం సాధించాలని కోరుకుంటున్నారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దివ్య అనుగ్రహ ముక్కోటి ఏకాదశి దర్శనం చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా జరగడం జరిగింది స్వామి. అందుకు సింహాచలం దేవస్థానం ఈవో గారికి మరియు కార్యవర్గానికి చాలా చాలా బాగా కృషి చేసి ఈ వైభవాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అయితే జనాలు ఆశించినంతగా రాకపోవడానికి కారణం కరోనా ఉండడం వల్ల కొంచెం జనాలు అయితే తగ్గడం జరిగింది. కానీ ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారు. రేపు భోగి కనుక జనాలు అందరూ స్వామి భక్తులందరూ వచ్చి స్వామివారి సేవలో పాల్గొని కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అద్భుతంగా ఏర్పాట్లు అయితే సింహాచలం దేవస్థానం చేయడం జరిగింది. కనుక భక్తులందరూ వచ్చి స్వామి సేవలో తరించాలని ప్రార్థిస్తున్నాం. శ్రీచందన పెరుమాళపీఠం రాజస్వామి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యుల కొరతతో వైద్యం పడకేస్తుందని సిపిఎం పార్టీ ఆరోపించింది. విశాఖ జిల్లాలో పిహెచ్సిల దుస్థితి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు పర్యటనలు చేసిన సీఎం నేతలు కె కోటపాడు పిహెచ్సిని సందర్శించారు. అక్కడ రోగులను పరామర్శించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకన్న మండల కార్యదర్శి రొంగలి ముత్యాల నాయుడు సన్నీబాబు మాట్లాడుతూ వైద్యుల కొరత సమస్యలతో మెరుగైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆసుపత్రి సమస్యలపై స్పందించి తక్షణమే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో ఇది అసౌకర్యాలతో కొట్టుమిట్లాడుతూ ఉంది. ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ అటువంటిది పూర్తిగా ఖాళీగా ఉంది. ఇక్కడ ఏదైతే ఎయిడ్స్ సంబంధించినటువంటి వర్కరు అదే బ్లడ్ వర్కర్తో చేత ల్యాబ్ టెక్నీషియన్ వర్క్ అటువంటిది ఇక్కడ చేయించుకోవడం జరుగుతూ ఉంది తప్ప ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ పూర్తి ఖాళీగా ఉంది. ఫార్మసిస్ట్ పోస్టులు అటువంటివి ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ 9 డాక్టర్లు ఉన్నారు. 6 డాక్టర్లు ఉన్నారు. 6 ఇద్దరు లాంగ్ లీవ్ పెట్టారు. లాంగ్ లీవ్ పెట్టినటువంటి డాక్టర్ కూడా సర్జన్ ఏదైతే ఉందో సర్జన్ అటువంటిది ఇప్పుడు పూర్తిగా ఖాళీగా ఉంది. సర్జన్ అటువంటిది ఇక్కడ జరగట్లేదు. అనకాపల్లి విశాఖపట్నం పంపించేటటువంటి జరుగుతూ ఉంది. ఒక డాక్టర్ డిప్యూటేషన్ మీద వెళ్ళిపోవడం అటువంటి జరిగింది గోపాలపట్నం. కాబట్టి లాంగ్ లీవ్ అదేవిధంగా డిప్యూటేషన్ పోస్టులు ఏదైతే ఉన్నాయో వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3 ప్రధానంగా ఇక్కడ ఉన్న శానిటరీ వర్కర్స్కి 4 పెట్టి గతంలో జీతాలు ఇవ్వలేదు, 3 పెట్టి ఇప్పుడు జీతాలు ఇవ్వలేదు. వాళ్ళ చేత వెట్టి చేకరేటువంటిది ప్రభుత్వం చేయించుకుంటూ ఉంది. దీంతోపాటు సెక్యూరిటీ గార్డులు 4 ఉన్నారు. 4 3 పెట్టి సక్రమంగా జీతాలు ఇచ్చినటువంటి ఢాకాలు లేవు.
ఆ విధంగా చూసినప్పుడు హాస్పిటల్ అంతా కూడా ఈరోజు అసౌకర్యాలతో కొట్టుమిట్లాడుతూ ఉంది. 50 పడకల హాస్పిటల్గా ప్రభుత్వం అప్గ్రేడ్ చేస్తామని చెప్పింది, కాంట్రాక్ట్కి ఇచ్చారు, కాంట్రాక్ట్ సక్రమంగా వర్క్ చేయట్లేదు, నత్తనడకన పనులు అటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా చూసినప్పుడు మొత్తంగా హాస్పిటల్ అటువంటిది సతమతం అవుతూ ఉంది, భోజన సౌకర్యం అటువంటిది సక్రమంగా లేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కోవిడ్ పేషెంట్లు ఈరోజు రేపు వస్తే ఏ విధంగా హాస్పిటల్ ట్రీట్ చేస్తారంటువంటిది చూస్తే చాలా ప్రమాదకరంగా ఈరోజు కోవిడ్ అటువంటిది విపరీతంగా పెరిగిపోతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎంట్లో ముందస్తుగా కోవిడ్ ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఎంట్లో పరీక్షలు చేసి కోవిడ్ కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ని ఈరోజు అప్గ్రేడ్ చేసినా కానీ డాక్టర్ పోస్టుల్లోనే కొరత అంటే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎంట్లే ఏదైతే సర్జన్ పోస్ట్ ఉందో సర్జన్ పోస్టుకు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు అంటే చేయాలి, ఆ విధంగా సర్జన్ డిప్యూటేషన్ రద్దు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మారుమూల గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ట్రైబల్ వెల్ఫేర్ ఎస్ఈ శ్రీనివాస్ అన్నారు. విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని జిలుగులపాడులో గోస్తని నందిపై వంతెన నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించిన ఆయన జిలుగులపాడు, సారవాణిపాలెం, రామచంద్రాపురం వంతెన నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపడతామన్నారు. జై అప్పలనాయుడు, మాజీ ఎంపీడీసీ శ్యాంసన్, డీకే పర్తి సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. నేను ఆశా వర్కర్ని అండి. మాకు 2006లో పెళ్లి అయింది. అప్పటి నుంచి కూడా మా విలేజ్ మేము చదువుకొని వచ్చినప్పుడు మా తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడి గంట్యాడ అనంతగిరిలో చదివాను. అప్పుడు మా నాన్న గడ్డ దాటి ఎంత కష్టపడి వచ్చేవాడో అర్థమయ్యేది కాదు. కానీ మాకు పెళ్ళి అయిన తర్వాత ఇక్కడ నుంచి నడవడం రావడం మా పిల్లలు పుట్టడం అన్నీ కూడా గడ్డ మీదే చేశామండి. లాస్ట్కి మా ఆయన గారు కూడా ఆటో నేర్చుకున్నారు. ఈ గడ్డ వల్ల బిజీ లేకపోవడం వల్ల ఈ రాయి ఒకటి తగిలి మా ఆయన గారు చనిపోయారు. నా ముగ్గురు పిల్లలు అనాథలు అయిపోయారు. అప్పుడు కూడా సేమ్ ఎమ్మెల్యే గారు వచ్చారు. గ్రామ సభలు జరిగాయి కానీ ఎవ్వరు స్పందించలేదు. ఇప్పుడైనా సరే ప్రభుత్వం ఇప్పటివరకు ఇలా జరిగింది కానీ ఇక ముందు రోడ్డు కానీ మాకు ఈ బ్రిడ్జి వంతెన జరగకపోతే మేము ఎవరు ప్రభుత్వాన్ని మా ఊర్లో ఈ వంతెన దాటి ప్రభుత్వాన్ని అసలు మా ఊర్లో కడుగు పెట్టనివ్వం, మేము అసలు లేనట్టే నెక్క అని నేను అనుకుంటున్నానండి. డీకే పత్తి పంచాయతీ, నేను గ్రామ సర్పంచ్ని. ఈసారి ఎన్నికల్లో నేను ఎన్నికయ్యే గ్రామ ప్రజలందరూ నన్ను నిలబెట్టారు. అయితే మాకు సమక్ష ఏటైతే మాకు చిలకలగడ్డ నుంచి రొంపేలికి సుమారు 20 కిలోమీటర్లు రోడ్డు ఉంది. ఈ రోడ్డు అవ్వాలంటే మాకు మధ్యలో ఒక గోస్తన నది అని ఒక వాగు ఉంది. ఆ వాగు మాకు రోడ్డు అవ్వాలంటే వాగు బ్రిడ్జి కావాలంటున్నారు. బ్రిడ్జి అవ్వాలంటే ఇది గవర్నమెంట్ ప్రభుత్వాలు తెలుసుకుంటే ఎంతసేపు పట్టదు, సడన్లో అయిపోద్ది. కానీ మమ్మల్ని ప్రభుత్వాలు ఎందుకు వెనక్కి పెడుతున్నారంటే కారణం ఏంటో మాకైతే ఇంతవరకు తెలియదు. అయితే మాకు రోడ్డు కల్పిస్తారని, రోడ్డుతో పాటు బ్రిడ్జి ఒకటి కల్పిస్తారని ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు మేము అడుగుతున్నాం. కానీ అయినా సరే కూడా ఇప్పటికి పంపించట్లేదు. అయితే కలెక్టర్ గారిని కలిసాము, ఎమ్మెల్యేని కలిసాము, ప్రతి మీడియాకి ఇస్తున్నాము, విలేకరులకు ఇస్తున్నాము, కానీ స్పందన రాలేదు. ఇంతవరకు శాంక్షన్ అవుతుంది అంటున్నారు తప్ప పని స్టార్ట్ చేసి తెలియదు. అయితే ఇప్పుడు ఈసారైనా ప్రభుత్వం మరి ఈ 2022 నుండి 2023లోగా మాకు ఏమైనా అవకాశం కల్పిస్తేనే మేము రేపొద్దున ప్రభుత్వాన్ని వచ్చే అవకాశం ఉంటుంది. లేదైతే మేము గట్టిగా ప్రజలందరూ కూడా డిమాండ్ చేసే శక్తి మా ప్రజల్లోనూ ఉంది. ఇది మటుకు మేము పై స్టేజ్ వరకు మేము పోరాడతాము, గట్టిగా డిమాండ్ చేస్తాము. కానీ మాకు రోడ్డు బ్రిడ్జి ఈ రెండు అవుతేనే మా గ్రామంలో ఏదైనా ఒక రేషన్ సర్కిల్ కానీ హెల్త్ క్లియర్ కానీ వీళ్ళందరూ కూడా లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోడ్డు సౌకర్యం లేనందువలన మేము రేషన్ కూడా కోల్పోయాము. గవర్నమెంట్ రూపాయి కిలో బియ్యం అని ఇచ్చారు, కానీ ఆ బియ్యం కూడా ఇంటికి తీసుకెళ్లాలంటే 200 ఖర్చు అవుతుంది. ఈ బియ్యాన్ని కూడా మేము బయటికి తీసుకెళ్లేక ఈ వాగు దాటలేక మేము నానా కష్టాలు పడుతున్నాం. కానీ దీనికి గవర్నమెంట్ స్పందించి మేము చాలా గట్టి యాక్షన్ తీసుకుంటున్నాం. కానీ మాకు గ్రామ ప్రజలందరినీ కూడా ఎంతో బాధతో కష్టపడుతున్నారు. కానీ వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని మేము మా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ఎది మటుకు ప్రభుత్వం మమ్మల్ని ఇలాగే వెనకబడి ఇది గోస్తనీ రివర్ అండి. ఈ గోస్తనీ రివర్ని దాటుకొని చిలకలగడ్డ, డీకే పత్తి, రొంపెల్లి గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించాల్సి ఉంది. కాశీపట్నంలో సంత కూడా ఉంది, వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కాశీపట్నంలో అమ్ముకోవాల్సిన నెసెసిటీ ఉంది. ప్రజల తాలూకా ఇబ్బందులన్నీ పరిగణలో తీసుకొని గౌరవ ఎమ్మెల్యే గారు, పీఓ గారికి, కలెక్టర్ గారికి నివేదించగా ఈ జీలుగుపాడులో గోస్తనీ రివర్ మీద బ్రిడ్జ్ కట్టాల్సిన ఎస్సిటీ అన్నది గుర్తించి దాని నిర్మాణం నిమిత్తము 2,50,00,000 మంజూరు చేయడమైనది. త్వరలో టెండర్స్ పిలిచి ఈ బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాను. జీవీఎంసీలో వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మహావిష్ణువును ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకునేందుకు భారీ సంఖ్యలో ప్రధాన ఆలయాలకు తరలివచ్చారు.
స్థానిక సీతమ్మధార హెచ్బీ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారిని సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన అర్చకులు ఉత్సవమూర్తికి విశేష పూజలు గావించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భారీ సంఖ్యలో భక్తులు దైవ దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విశాఖ గ్రామీణ జిల్లాలో ముక్కోటి ఏకాదశి పర్వదినం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇందులో భాగంగా అనకాపల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయం హరినామ స్మరణతో మారుమ్రోగింది. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ హైమగౌరి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు గావించారు. అనంతరం ఆలయ కమిటీ ఎమ్మెల్యే దంపతులను సత్కరించింది. కార్పొరేటర్లు మందపాటి సునీత, జార్జుల సునీత, ఈవో సకల గోవిందు, వైకాపా నేతలు జానకి రామరాజు, పలక రవి, గొర్లి శ్రీబాబు తదితరులు పాల్గొన్నారు. అలా ఉన్నాను మేడం. సార్ ఒక్కసారి అలా ఉండండి సార్. ఇటు హలో చూడండి.
విశాఖ జిల్లాలో రవాణా శాఖ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. అంగనంపూడి టోల్గేట్ వద్ద ప్రైవేట్ వాహనాలు తనిఖీ చేశారు. ఇప్పటివరకు 30 బస్సులను తనిఖీలు చేసిన అధికారులు 13 బస్సుల నిర్వహణ నిబంధనలను వ్యతిరేకంగా ఉన్నందున జరిమానా విధించారు. డబుల్ డ్రైవర్ లేకపోవడం, అదనపు ప్రయాణికులు ఉండడాన్ని గుర్తించిన అధికారులు జరిమానా విధించారు. డిటిసీ గారి ఆదేశాల మేరకు అంగనంపూడి టోల్గేట్ దగ్గర సిసి బస్సుల మీద రైడ్ చేయడం జరిగింది. ఇది రెగ్యులర్గా చేస్తున్న డ్యూటీసే. అదే పండగ సందర్భంగా ఎక్సెస్ ఫేర్స్ కలెక్ట్ చేస్తారన్న ఉద్దేశంతో సర్ప్రైజ్ చెక్ చేస్తున్నాము. ఇప్పటి వరకు 30 బస్సుల వరకు చెక్ చేశాము. వాటన్నిటిని కేసెస్ బుక్ చేయడం జరిగింది. మర్చెంటల్ గూడ్స్ ఎక్సెస్ ఫేర్స్ కలెక్ట్ చేస్తున్న వాళ్ళని ప్యాసింజర్స్ని ఎంక్వైరీ చేసి కేసులు రాయడం జరుగుతుంది. ఈరోజు అయితే 12 బస్సులు కేసులు రాస్తాం. గోపాలపట్నం కొత్తపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తుల కోసం విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ నిబంధనలు దృష్టిలో ఉంచుకొని మాస్కులు మనం అన్నీ కూడా కంపల్సరీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా మాస్కులు కానీ శానిటైజర్ కానీ తీసుకురాకపోతే వాళ్ళకి హెల్మెట్ కూడా చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో December 16 నుంచి January 14 వరకు కూడా కరోనా ఉత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపటితో రోజురోజు కోదా రంగనాథ స్వామి వారితో ఈ యొక్క కళ్యాణం ఈ ధనుమాస ఉత్సవాలు ముందుకుంటాయి. ఈ ధనుమాస ఉత్సవాలు భాగంగానే ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉదయాన్నే ప్రాతకాలమైన సుప్రభాత సేవ, తదనంతరం సేవాకాలం, తదనంతరం సుమారు 5.5 గంటలకు స్వామివారి స్వామివార దర్శనము, ఆ తదనంతరం స్వామివారి దర్శనార్థకే దర్శనాలు కలిగాయి. భవన భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పడుకుని స్వామివారిని స్వామివారి తీర్థపురాలు స్వీకరించుకుంటున్నా కోరుతున్నాను. మధురవాడలో ముక్కోటి ఏకాదశి శివ పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. శ్రీనివాస నగర్లోని స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సందర్భంగా మోహన్ శర్మ మాట్లాడుతూ శేషతప్పంపై శయనించే ముక్కోటి ఏకాదశి పర్వదినం విశిష్టతను వివరించారు. స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి విశేష పూజలు గావించారు. అధ్యక్షులు ఎస్ చలపతిరావు, నారాయణరావు, శ్రీనివాసరావు, రామారావు, గోపాలరావు, విజయ్ మోహన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా నాతవరం మండలం గనవరంలో అమ్మ వాసవి సేవా సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైస్ ఎంపీపీ పైలా సునీల్ వృద్ధుల వితంతువులకు చీరల పంపిణీ చేశారు. విద్యార్థులు పుస్తకాలు, పెన్నుల పంపిణీ చేసిన ఆయన అమ్మ వాసవి సేవా సంఘం సేవా కార్యక్రమాలను అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు సూరెడ్డి ఇందిరా కిరణ్, సర్పంచ్ బొడ్డు సత్యనారాయణ, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ బండి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. మర్చిపోయా మాలేను. అందరికీ నమస్కారం.
అమ్మవాసు సేవా సంఘం నిర్ణయించి 2 సంవత్సరాల కాలం అయింది. అలాగే దీంట్లో ఇటంశేట అక్కయ్యమ్మ గారు అధ్యక్షురాలిగా వహించారు, అలాగే ఇందిరాకిరణ సెక్రటరీగా వహించారు. ఆ రకంగా 9 మంది కమిటీ ఇది ఈ సంస్థ. ఈ రకంగా ఈ పంచాయతీలంతగా అందరికీ మీ అందరికీ తెలుసున్నదే, గతంలో కూడా ఎన్నో మెడికల్ క్యాంప్ కానీ ఇవి కానీ పెడదామని చెప్పి అనుకున్నాం, అలాగే 17 పంచాయతీలు పెట్టాం. ఈరోజు ఇదే గ్రామం అంటే జనవరమెట గ్రామంలో సర్పంచ్ గారు అలాగే వైఎంపీపీ గారు ఆధ్వర్యంలో చేశాం కార్యక్రమం. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా మెడికల్ క్యాంప్ ఉన్నాయి, ఇలాగా అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం. ఇప్పటికీ 14,000 మందికి ఈ కరోనా వైరస్ కారణంగా ఈ 3వ సారి 2 టర్ముల కింద వచ్చింది, 2 టర్ములో పెట్టాం. అలాగే 3వ టర్ము కూడా వచ్చింది. దీనికి అందరూ ప్రతి ఒక్కరు కూడా యాక్షన్ వేయించుకోవాలని, అలాగే విద్యార్థులు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా యాక్షన్ వేయించుకుంటే బాగుంటుందని చెప్పేసి మా అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నాతవరం మండలం, ఈ నాతవరం మండలంలోని అమ్మవాసిని సేవా సంఘం పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ ధన్వరంలోనే ఈరోజు ఇచ్చాము. ఈరోజు వస్త్రదానం, అన్నదానం, విద్యాదానం చేశాను. కానీ ఈ గ్రామంలో ఉన్న పెద్దలని అందరినీ కూడా చూసి అందరినీ అందరితో రాబోయే కాలంలో ఇంకా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. గాజువాక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానిక టీడీపీ కార్యాలయం సంక్రాంతి శోభతో కళకళలాడింది. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేడుకలు వైభవంగా నిర్వహించారు. భోగి మంటలు, రంగురంగుల రంగవల్లులు, డూడు బసవన్నల విన్యాసాలు అలరించాయి. సంక్రాంతి సంబరాలతో టీడీపీ శ్రేణులు ఆనంద డోలికలతో ముంచెత్తారు. ఆటపాటలతో సందడి చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, బొండా జగన్, మొల్లి ముత్యాల నాయుడు, ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానందని స్ఫూర్తిగా తీసుకుని అననిత్యం వారి జీవితాలు బాగుచేయడానికి, సమాజాన్ని బాగుచేయడానికి, సమాజాన్ని మంచి మార్గంలో నడవడానికి వారు వారి యొక్క ఆదర్శాలని మరి స్ఫూర్తిగా తీసుకొని వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే స్వామి వివేకానంద గారు వారి మాటల ద్వారా ఈ చైతన్య సమాజాన్ని చైతన్యపరచవచ్చు, ప్రభావితం చేయొచ్చు అని అది ఎంతో స్ఫూర్తిదాయకమైన విషయాలు చెప్పిన సంగతి అందరికీ తెలిసినండి. అంటే యువత అంతా కూడా స్వామి వివేకానంద చెప్పినటువంటి మాటల ద్వారా కానీ లేకపోతే ఆయన చూపించినటువంటి మార్గం ద్వారా కానీ, అంటే యువత మళ్ళీ మళ్ళీ వారు అది ఏదైనా సాధించాలి అంటే అలుపెరగని పోరాటం చేయాలని చెప్పేసి, అలుపెరగని పోరాటం నిత్యం కష్టపడాలనేది ఒక ఆలోచన, ఆ స్ఫూర్తిదాయకమైన మాట తీసుకొని బాధ్యతగా మెలగాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా స్వామి వివేకానంద గారు పార్లమెంటరీ తెలుగు కమిటీ ఆధ్వర్యంలో రాజోగ నియోజకవర్గంలో స్వామి వివేకానంద 159వ జయంతి వేడుకలో పార్టీ కార్యక్రమంలో రాజోగ నియోజకవర్గ తెలుగు రాజ్యంలో చేయడం జరిగింది. ఏదైతే స్వామి వివేకానంద ఆలోచనలు కానీ యువత దేశానికి ఎంత బాధ్యతగా ఉండాలి, అలాగే యువశక్తిని ఎలాగా రాజకీయాల్లో కానీ లేకపోతే ప్రజా సమస్యల పట్ల కానీ తీసుకురావాలని తనదైన బోధనలతో దేశంలోనే స్వాతంత్ర సమరయుద్ధంలో కానీ అన్నింటిలో యువత ముందుగా ప్రముఖ పాత్ర పోషించాలని, ఏదైతే చదువుకున్న యువత ముందుకొచ్చి ప్రజా సమస్యలపై పోరాడాలని, అలాగే జీవితంలో ఎలాగా సమస్యలు ఎదుర్కొని కుటుంబాలు కానీ పరిసర ప్రాంతాలు కానీ ఎలా అభివృద్ధి చేయాలనే తనదైన ఆలోచనలతో ప్రబోధం చేసిన గొప్ప వ్యక్తిగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవ వేడుకలు మన దేశం మొత్తం మీద జరుపుకుంటారు. అతని ఆలోచనలతో అతని చెప్పిన సూచనలు కానీ మాటలు కానీ యువత అంతా అనుసరించి జీవితంలో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటూ ఈరోజు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వామి వివేకానంద వేడుకలు జరుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నేదునూరులోని స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడ జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రావి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రావి బాలకృష్ణ, డాక్టర్ హిమగిరి దంపతులు వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సలాది శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ యువత వివేకానందుడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. బిడిసి కళ్లేపల్లి సుబ్బరాజు, ఇండోగుల వెంకట్రామయ్య, మోత వెంకటేశ్వరరావు, కామన కృష్ణమూర్తి, పినపే ఉమామహేశ్వరరావు, భైరవస్వామి, కొయ్యార్ రామకృష్ణ, పి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. This hand has
టచ్డ్ ది హ్యాండ్ ఆఫ్ గాడ్ అని చెప్పాడట. అంటే ఈ చేతితో స్వామి వివేకానందకి కరచాలనం చేసిన తర్వాత ఇంకేం ముట్టుకోకూడదని దాని గ్లౌజ్ పెడుకున్న వాడు ఉన్నారు. ఇది చరిత్ర చెప్తున్నాను నేను, పురాణం కాదు, నిజంగా జరిగింది. ఖచ్చితంగా జరిగినటువంటివి ఇవన్నీ కూడా. అంటే అంత దివ్యత్వం ఉన్నటువంటి మహానుభావుడు ఎందుకు వచ్చిందండి ఆ దివ్యత్వం ఆయనకి అంటే త్రికరణ శుద్ధి. అది కావాలి ఇప్పుడు మనందరికీ కూడా. అలాంటి యువతి యువకులు ఒక హ్యాండ్ ఫుల్ ఉన్నట్లయితే మరి ఈ దేశం ప్రతి గ్రామం కూడా మన నెదునూరు గ్రామం వైభవాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్తుంది అన్న దానిలో సందేహమేమీ లేదు. ఇప్పుడు ఆయన స్వామి వివేకానంద ఈ షికాగో మత మహాసభలలో ఏం చెప్పారండి 3 నిమిషాల పాటు అని అంటే, ఆయన ఫస్ట్ ఏం చెప్పారంటే, ఈ సనాతన ఋషి సాంప్రదాయానికి వారసుడిగా నేను ఇక్కడ నిలబడినందుకు ఆయన తరపున మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అన్నాడు. ఐ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ రిషీస్ ఆఫ్ ఏన్షియంట్ రిషీస్ అని చెప్పాడు. అలాగనే ఐ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్, అన్ని మతాలు సనాతన ధర్మం, అన్ని మతాలకి మాతృక అయినటువంటి సనాతన ధర్మం తరపున మీకు అందరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నాను. సనాతన ఋషి సాంప్రదాయం తరపున మీకు అందరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల అన్ని దగల హిందూ సాంప్రదాయ హిందువుల తరపున మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను అంటూ చెప్పి ఆయన చెప్పింది ఏంటంటే, అంతకుముందు మాట్లాడిన వారందరూ కూడా వారి వారి మతాన్ని గురించి వారి మతాల గురించి మాత్రమే చెప్పడానికి ఉపయోగించుకుంటే వారి మతం ఎందుకు గొప్పదో ఎంత గొప్పదో చెప్పడానికి మాత్రమే ఆయన మాట్లాడితేవారు. ఈయన మాట్లాడింది ఏంటంటే, అన్ని మతాలు గొప్పవేనని మేము అంగీకరిస్తున్నాము. అంతకుముందు వారు కూడా మాట్లాడారు ఏమనంటే, యూనివర్సల్ టాలరెన్స్ అన్నారు. దయచేసి అర్థం చేసుకోండి ఈ మాటని. యూనివర్సల్ టాలరెన్స్ అనేటటువంటి మాట మాత్రం చాలా మంది వాడారు. కానీ ఈయన ఏమన్నారంటే, వీ బిలీవ్ నాట్ ఓన్లీ ఇన్ యూనివర్సల్ టాలరెన్స్ బట్ వీ యాక్సెప్ట్ ఆల్ రిలీజన్స్ అస్ ట్రూ అన్నటువంటి ఏకైక వ్యక్తి ఆ సభలో స్వామి వివేకానంద. ఏంటంటే అన్ని మతాలు అన్ని మతాలను సహించాలని అందరూ చెప్తున్నారు, నిజమే అన్ని మతాలను సహించాలి. కానీ మా సనాతన ధర్మం ఎటువంటిదంటే, నాకు పరమత సహనమే కాదు, అన్ని మతాలు కూడా గొప్పవే నిజమైనవే అని. బ్రహ్మాండంగా ఉంది మన మన దేశం, చాలా వృద్ధిలోకి వస్తుంది, వస్తుంది కూడా. ఇప్పుడు చైనా వాళ్ళు 20 ఏళ్ల క్రితం ఎవరండి, మనలాంటి వాళ్ళే కదా. వాళ్ళు బిలియన్ పీపుల్ ఉన్నారు, మనం బిలియన్ పీపుల్ ఉన్నాం. మనది డెమోక్రసీ, వాళ్ళది కాదు. ఓకే, అమెరికా డెమోక్రసీ. అమెరికాలో కూడా మనకు ఉన్నవే ఉన్నాయి, వాళ్ళ పేదరికం కూడా మనకంటే ఎక్కువ కానీ కనబడదు. బ్రైబరీ అంటారు చూస్తారు మన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రద్ధాభక్తులతో ముక్కోటి ఏకాదశి పూజలు, భక్తులతో పోటెత్తిన వైష్ణవాలయాలు. తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటల పోటీలు. విశాఖ జిల్లాలో రవాణా శాఖ మెరుపు దాడులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తనిఖీలు. భక్తులతో పోటెత్తిన సింహాచలం, ఉత్తర ద్వారం నుంచి స్వామి దర్శనం. ఇవి నాటి జేఎల్టీవీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే జేఎల్టీవీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.